Never ever know when I will lie to you. That should get us so hard that I will try to you. So don't get down when you lose something. Get the hope and shock when you get that thing. You never ever know. Gonna take it to the floor. You never ever know. రేపు నా తమ్ముడు బర్త్డే, వాడికి మీ ఆశీస్సులు కావాలి. నన్ను ఎలాగో ఇక్కడ ఎవరు పట్టించుకోరు. కనీసం నువ్వైన వాడిని. ఏంటి, ఎలా ఉన్నావు? మీ ఆయన ఎలా ఉన్నాడు? ఏంటి, ఆయనతో గొడవపడితే నాతో మాట్లాడవా? లేదురా. వద్ద, అంతద్ద. ఏంటి, కన్న కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడని బాధ అసలు కనపట్టలేదు? పట్టు చీర నగలు, హ్యాపీ హ్యాపీగానే తిరుగుతున్నా. బయటికి బయటికి వెళ్తున్నావురా. అంటే నన్ను బామంటావా? అయ్యో, ఎందుకురా అలా మాట్లాడతావు? రా లోపలికి రా. రా, ఆ చుడిదారు. మీ డాడీ ఫ్రెండ్ శ్రీనివాసరావు. ఎవరు? నాన్న కదిలిస్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సీను అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు. ఆయన కూతురా అమ్మాయి తెలుసా? ఇప్పుడేగానే చెప్పావు. ఇప్పుడేగానే చెప్పావు. ఎప్పుడు నేను చెప్పడమే. లాస్ట్ ఇయర్ వైజాగ్ లో మన ఇంటికి కూడా వచ్చారా? నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఉంటాయిగా తెలిసేది. అవును, ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకుంటుంది? వాళ్ళ నాన్న అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటున్నారా. ఈ పిల్ల ఒక్కతే హాస్టల్లో, ఎందుకని మీ నాన్న ఇంటికి తీసుకొచ్చారు. చాలా మంచి పిల్లరా, మహాలక్ష్మిలా ఉంటుంది. కొడుకుని బయటకు గింటేసి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి పిల్లల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని లక్ష్మీ సరస్వతి అని పోషిస్తున్నారన్నమాట. అది కాదురా. ఏది కాదు? అది ఏది? అసలు మీ ఆయన బిలు, ఇప్పుడు మీ ఆయన బిలు, బిలు కమాన్ అయితే కమాన్, కాల్ కాల్ ఏం కాలం అయితే. ఏంటి ఏంటి ఏంటి, ఏంటి పని చూస్తూ వచ్చేస్తాడు ఆయన? ఎక్కడి నుంచి వస్తాడు? చూస్తే ఉతికేస్తాడమ్మా. ఏంటి కింద అరుపులు వినిపిస్తున్నాయి? ఏం లేదండి, టీవీలో పిన్ని సీరియల్ చూస్తున్నాను. అలాగా, సరే పద. ఏమండి, రిసెప్షన్ కి నేను రావాలా? ఏంటి వేళా కొళమా, నోరు మూసుకుంటా? ఏమా, అన్ని డోర్ లాక్ చేసావా? ఈ డోర్ కూడా లాక్ చేసిరా. ఓకే డాడీ. కమలా. వస్తున్నానండి. ఎవరిది బైక్? ఎవరిది బైక్? అరుణ్ ఫ్రెండ్ అండి. వాళ్ళు అప్పుడే బైక్ల మీద తిరుగుతున్నారా? రాస్కల్స్. రండి. అమ్మయ్యా, ఉన్నావా దివ్య? పోయి చేయి ఇలాంటి హాగి మొదటిసారి సొంతమై, నమ్మవే అమ్మాయి ధరించి పోయి చేయి ఇలాంటి హాగి మొదటిసారి సొంతమై, హాగి మిగిలిపోయి మనస్సు జారిపోయి నిన్ను వదిలిరాను అంది నన్ను మరిచిపోయి, దేహం అంతా మారిపోయి చేయిగా కాలమంతా కాలుతోంది తీయగా, మాయమైన ఆ క్షణాల్ని వెతుకుతుంది చిలిపిగానే, అమ్మవే అమ్మాయి తరించిపోయే చేయి ఇలాంటి హాయి మొదటిసారి సొంతమై, హాయి మిగిలిపోయి మనస్సు జారిపోయి నిన్ను నిలిరాను అంది నన్ను మరిచిపోయి.
జరిగినంటే ఇలాగ వేలు తాకి అలాగ సోనిపోతే నువ్వేమి తోడువు మరింత ముందుకొస్తే తుఫాను కాక ముందు చిడుకు చినుకు ముందు ఇలాగే మన్ను గుండెలోన ఆవిర్లు రేపిపోత తమ్మవే అమ్మాయి తాను లేబడాయి కవిత్వమ అబ్బాయి కబుర్లతోనే కాలమంత గడపకోయి కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా దెబ్బ గట్టిగా తగలలేదు కరెక్ట్ సార్ నాకు అలాగే అనిపించింది కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ లా గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్ అమ్నీషియానా నానా వాసు వాసు ఏమైందమ్మా మామా ఏమైందిరా ఎవడరా నువ్వు నేనురా బీబీసీని బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ కాదురా బొంగు బాల్చంద నన్ను గుర్తుపెట్టావా నువ్వెవరు బిల్ గేట్స్ ని నువ్వు అమెరికాలో కదా ఉండాలి ఈడ హాస్పిటల్లోనే ఉండాలి కరెక్ట్ అసలు ఏం జరిగిందండి ఈయన వాజువు తెలియక నేను పైప్ తో కొట్టాను పైప్ తో ఎవరో వాటర్ కొట్టుంటారు కానీ మనుషులు కొడతారటనే ఎవళ్ళ హ్యాబిట్స్ ఆలుకుంటాయి మనకెందుకు ప్రజెంట్ కండిషన్ ఏంటండి గతం గుర్తురావట్లేదు ఈడంత గుర్తుపెట్టుకోవాల్సిన గతం కాదులేండి ప్లీజ్ అండి మీ పాత సంగతి ఏమైనా గుర్తు చేస్తే ఆయన జ్ఞాపకం రావచ్చేమో మీరు బయటికి వెళ్తే మేము ట్రై చేస్తాం అలాగే ఏ మేము ఒకటి ఉంటే కుదరదా ఇదేమన్నా గాంధీ గారు ఆటోబయోగ్రఫీయా పది మంది ఉండగా చెప్పుకోవడానికి లేకమ్మా బయటికి అలాగే రే సోని వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారా వీడికి ఎలా చెప్పండి రే నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను బయట చెప్పొద్దే నువ్వు యాక్ట్ చేయాల్సింది యాక్టింగ్ కాదమ్మా సింగింగ్ అది కదరా ఇలా యాక్ట్ చేస్తే ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండొచ్చు అప్పుడు దివ్య నా పక్కనే ఉంటుంది అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు చూసావా నాకేమైందో దివ్య అలా టెన్షన్ పడుతుందో నువ్వు చేస్తే పోలీస్ కేసు అవుతారు అమ్మాయి భయపడి చేస్తుంది సేమ్ ఫీలింగ్ ఏమిటి గొడవ ఎవరు మీరంతా డాక్టర్ గారు మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు ఏమీ కాలేదు ఏమీ కాకపోతే నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు డాక్టర్ గారు అదే నాకు అర్థం కావట్లేదు అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ కాదే నీది మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా వెటకారమా
యాప్. మీరేం కంగారు పడకండి, రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ రోజు నుంచి కుదరదా? షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్. పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా. కరెక్ట్. సార్, మా వాసుని ఏం చేయకండి, కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం. నో 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 నో, ఇలాంటి పేషెంట్స్ చూడడానికి బాగానే ఉంటారు, సమ్ టైమ్స్ గొంతు పట్టి కొరికేస్తారు. నీ అబ్బా నిన్ను గురుకుంటే మరేం చేద్దాం డాక్టర్? మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. నువ్వు రామ్మా, కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. ఏంట్రా మెంటల్ హాస్పిటల్ అంటాడు? నువ్వు అనుకున్నంత చందనంగా ఉండదు అక్కడ. ఎక్కువ మాట్లాడి చంపేస్తాను, ఏదో ఒకటి చేయండిరా డాక్టర్. మీరు అన్నట్టు మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేయడమే కరెక్ట్ డాక్టర్. మా వాసుకి ఫిట్స్ వచ్చి చల్లని మంచానికి వేసి కొట్టుకుంటానండి బాబు. ఫిట్స్? అయ్యా, గంటలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ లో నేను ఇప్పుడు చూడలేదు. పదండి వెళ్దాం. పదండి డాక్టర్. జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్. బాలు, బిల్ గేట్స్, నేను ఎక్కడున్నాను రా? నార్మల్. నాకేమైంది? ఈవిడ దివ్యాని మీ ఇంట్లోనే ఉంటుంది. పాప చాలా మంచి అమ్మాయి, అందుకే అందుబాటులో ఐరన్ రాడ్ ఉన్న ప్లాస్టిక్ పైప్ తో కొట్టారు. ఓ హలో. హలో, మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసాం. ఆయనకి మందులు రాసిస్తే మేము వెళ్తాం. ఆయనకి మందులు రాసిస్తే సరిపోదమ్మా, పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వాలి. అర్థం కాలేదా? వాడికి ఏ జబ్బు లేదు. ఇలాంటి ఉత్తిత్ రోగాలకు ట్రీట్మెంట్ చేయడానికి నాకు టైం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఇలా హాస్పిటల్స్ మీద జోకులు వేసే వాళ్ళని భరించేంత ఓపిక లేదు. ముందు అతను తీసుకెళ్ళండి. ప్లీజ్ కంటిన్యూ సార్. మూడో బెడ్ పేషెంట్. నేను అనుకుంటూనే ఉన్నా వీడు ఎలాంటిది ఏదో చేస్తాడని. మా డాడీ ఇంట్లోంచి గెంటేశాడు కదా, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా కంటే ఇలా పేషెంట్ లో వచ్చాడు అనుకో, సెంపతి పెరుగుతుందని డ్రామా ఆడాడు. ఇవన్నీ నీకు కొత్తగానే మాకేం కాదు. డాక్టర్ వెళ్ళిపోతున్నాండి. స్టాప్ ఇట్. మీకు అసలు బుద్ధుందా? ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా? ఇదంతా నిజం అనుకుని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీరు ఎంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు. అరుణ్ పద. అయ్యో వాసు, నీ బ్యాడ్ లక్ రా. నా కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? వాసు అని ఒక అతను వెయిట్ చేస్తున్నాడు సార్. యూస్లెస్ ఫెలో, కలవాల్సిన అవసరం లేదు చెప్పు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్. ఆడిషన్ చేసే సమయం 5 నిమిషాలు, నీకు ఆ టైం కూడా లేదా? టైం ల్యాక్ కాదు సార్, టైం బాగోలేదు సార్. ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్రూవ్ చేసుకుంటాను. ఏమని, లేటుగా రావడం మాకు హ్యాబిటేనా? లేదు సార్, నాకు టాలెంట్ ఉందని. సారీ సార్. సారీ సార్. అది ఇవ్వండి సార్, నేను పట్టుకో. నా బ్రీఫ్ కేస్ నంబర్. వాసు టైము అయ్యో సార్. సార్ 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 సార్, మీరు ఒక 5 నిమిషాలు నేను చెప్పేది వినండి సార్. ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్? అక్కర్లేదు, వినకపోయినా ఒప్పుకుంటాను. గుడ్ జోక్ సార్. ఆ రోజు ఆడిషన్ కనే బయలుదేరాను సార్. దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి. హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆ కొండ మేము వెళ్ళిపోయామండి. అదే టైంలో వెనక నుంచి కూడా వచ్చి గుద్దేశాడండి. వద్దు, ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్ట్ చేయిస్తాను. పొద్దున్నే లేచి ఎవడి క్యాసెట్ విన్నాను, రాంగ్ చూడుచు. ఏంటి ఎలా చూస్తున్నావు? అతనికి తెలుసా? తెలుసు. అంత ఫేమస్ పర్సనాలిటీయా? ఈ దేశంలో గొప్ప వాళ్ళు ఎంత ఫేమసో పనికిరాని వాళ్ళు కూడా అంతే ఫేమస్.